ఓకే సత్య, మీరు ఇప్పటి వరకు చేశారు చాలా ఫిలిమ్స్ లో, అంటే సపోర్టింగ్ రోల్ గా ఉన్నారు. జ్యోతిలక్ష్మిలో మీరు బాగా ఇదైంది మీ క్యారెక్టర్, దాని తర్వాత చేస్తున్నారు గాజీలో కూడా మీ క్యారెక్టర్. అంటే దిస్ ఈస్ ద అంటే ఫస్ట్ టైం కంప్లీట్ స్పేస్ ఆక్యుపై చేసింది మాత్రం ఈ క్యారెక్టర్. సో ఎంత స్పెషల్ ఈ మూవీ మీకు, అంటే ప్రమోషన్స్ కూడా కొంచెం భాగంగా తీసుకున్నట్టున్నారు ఆయన? లేదండి, అంటే వెరీ స్పెషల్ ఫిల్మ్ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు మా వెనకాల ఉన్న పోస్టర్స్ అవన్నీ, అంటే దిస్ వాట్ యు డ్రీమ్ అబౌట్ కదా, ఎక్కడో పోస్టర్ పెన్ పడాలి, వాల్ పోస్టర్ పడాలి అని. ఆ విధంగా చూసుకుంటే ఐ థింక్ సిటీలో ఎక్కడికి వెళ్తున్న ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి చెప్తున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అగైన్ దానికి నేను గోపన్నకి థ్యాంక్స్ సరిపట్టలేను ఆబ్వియస్లీ, ఇన్డెప్ట్ టు హిమ్. మిగతావి అంటే జ్యోతిలక్ష్మి నుంచి కొంచెం అంటే నా టర్న్ అయిందండి నా కెరీర్, అంటే ప్రీ జ్యోతిలక్ష్మి పోస్ట్ జ్యోతిలక్ష్మి అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడి నుంచి నాకు వచ్చేవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ కానీ, లీడ్ రోల్స్ కానీ. అంటే నేను గోవా గోరింకా అనే ఫిల్మ్ చేశాను, 47 డేస్ ఫిల్మ్ చేశాను, తర్వాత ఒక హిందీ ఫిల్మ్ చేశాను, కాబూల్ వెళ్ళాను ఒక 40 డేస్, తర్వాత అంతరిక్షం చేశాను అండ్ బ్లఫ్ మాస్టర్ చేశాను. సో ఇప్పుడు బ్లఫ్ మాస్టర్ వస్తుంది, అంతరిక్షం వచ్చేసింది, అండ్ మిగతా అన్నీ కూడా వస్తున్నాయి ఒక దాని తర్వాత ఒకటి. ఐ థింక్ ఈ మూవీ ఎందుకు స్పెషల్ అంటే, నాట్ ఓన్లీ ఫర్ మీ అండి, ఐ థింక్ ఫర్ ద ఎంటైర్ టీమ్, గోపన్నకి, నందితకి, మిగతా అందరికీ చాలా స్పెషల్ ఫిల్మ్ ఇది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక యాక్టర్గా ఐ థింక్ నాకే కాదు, నా పొజిషన్లో ఇంకెవరున్నా కూడా వాళ్ళకి ఇది ఒక నిజంగా ఒక విందు భోజనం లాంటి ఒక క్యారెక్టర్ ఇది.